అప్పుడు తీర్చలేని కోరికలు, అప్పుడు మీ మిస్సెస్ అడిగినవి కానీ మీ పిల్లలు అడిగినవి కానీ చేయలేకపోయినవి, ఇప్పుడు మీరు బాగా ఎర్న్ చేస్తున్న టైంలో చేయాలి అనుకుంటున్నవి ఏమైనా ఉన్నాయా? ఇల్లు కట్టాలి ఇప్పుడు, అదొకటి పెండింగ్లో ఉంది. అండ్ యా అంటే నాకు అత్యాశ అయితే లేదు, ఆశ అయితే డెఫినెట్గా ఉండాలి, ఉంది. బట్ ఆ లిమిట్లోనే ఐ నో వేర్ మై లిమిట్ ఇస్, అందుకనే చెప్పాను. ఇప్పుడు నా టైం బాగుంది, ఇది ఎన్ని ఏళ్ళు ఉంటుందో నాకు తెలీదు. ఈ టైంలో ఐ హావ్ టు క్యాష్ ఇన్, ఐ హావ్ టు డూ మై బెస్ట్ అండ్ జస్ట్ ప్లాన్ ద ఫ్యూచర్. ఇంత బేస్ వాయిస్ని ఇప్పుడు అందరూ పడి చచ్చిపోతున్నారు అనొచ్చు, ఒక మాటలో చెప్పాలంటే వాయిస్కి. అలాంటిది ఎందుకు గాయం వరకు కూడా డబ్బింగ్తోనే నడిచిపోయింది? అప్పుడు నచ్చలేదా? అప్పుడు అంటే యాక్చువల్లీ ఫస్ట్ సినిమాలో మై డబ్బింగ్ వాజ్ బ్యాడ్, మాడ్యులేషన్ వాజ్ బ్యాడ్. అప్పుడు నిజంగానే బాగాలేదు కాబట్టి దే థాట్ వాయిస్ వాజ్ ఇన్ గుడ్. అది చిన్న కన్ఫ్యూజన్ అక్కడ. అంటే ఏజ్కి మించిన వాయిస్ అనేది ఒక ఫీలింగ్ అప్పుడు ఉండేది. బట్ ఆర్జీవీ థ్యాంక్స్ టు హిమ్ గాయంలో స్టార్ట్ చేయడంతో ఇట్ స్టార్టెడ్ లైక్ ఇట్స్ బికమ్ ఎ బిగ్ అసెట్.